హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 12వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. సో ముందుగా ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో శ్రీకృష్ణ భగవానుడు అగాసురుడు అనేటువంటి ఒక అసురుణ్ణి చంపడం అనేటువంటిది జరిగింది. సో అసురుడు ఎంత గొప్ప అదృష్టవంతుడు అనేటువంటి విషయాన్ని మనం నిన్నటి క్లాస్లో మనం అర్థం చేసుకున్నాం. ఎందుకు అని అంటే అసుడికి సారూప్య ముక్తి ఇచ్చారు కాబట్టి. స్వయంగా భగవంతుణ్ణే ఆయన ధ్యానం చేశారు. ఏమని? ఆయన శ్రీకృష్ణ భగవానుడు కోసం ఎదురు చూశారు. శ్రీకృష్ణ భగవానుడు తన నోట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు, తన శరీరంలోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. సో అది ఏ భావంతో చేసినా కానీ ఆయనైతే భగవంతుణ్ణి తనలోకి పోవాలి అని అనుకున్నారు. భగవంతుణ్ణి మెడిటేట్ చేశారు కాబట్టి భక్తుడైపోయాడు. ఇక రెండవది, స్వయంగా భగవానుడు మరియు ఇతర గోపబాలుల యొక్క ఆట స్థలంగా తన శరీరాన్ని మార్చేశారు. అంటే భగవంతుడికి, భగవంతుడి యొక్క భక్తులకి ఆనందాన్ని కలిగించేటువంటి పని చేశారు ఆయన. ఆయన ఉద్దేశం ఏదైనా సరే, అందువలన ఆయన మీద శ్రీకృష్ణ భగవానుడు ఎంతో కరుణ చూపించారు. ఆయన చూపించినటువంటి కరుణ కారణంగా శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అఘాసురుడి యొక్క కడుపులోకి వెళ్ళిపోయి అగాసురుడి శరీరంలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అగాసురుడి శరీరం మొత్తానికి పవిత్రం చేసేసాడు. ఓకే, సో ఆ తర్వాత అగాసురుడిని వధించి, అగాసురుడు ఎప్పుడైతే మరణించారో ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి ఒకటి వచ్చింది. అది అలా కొంతసేపు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు తన పార్థివ శరీరం నుంచి బయటకు వచ్చేంత వరకు అలా వెయిట్ చేసింది. దాన్ని దేవతలు అందరూ చూశారు. సో ఆ జ్యోతి చివరికి, ఆ తేజము అనేటువంటిది చివరికి కృష్ణుడిలో కలిసిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. సో ఇది కొన్ని ఒక రకంగా చూడాలి అని అంటే, భగవంతుడు పరంబ్రహ్మ అయితే భగవంతుడికి లో ఒక అంశ అయినటువంటిది జీవాత్మ అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క సంఘటన ద్వారా మనకి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా గమనించినటువంటి దేవతలు మామూలుగానే వీళ్ళందరూ కూడా ఎప్పుడు భగవంతుడు వస్తాడా, ఎప్పుడు వచ్చి ఇలాంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా సంహరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, వీళ్ళందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం అసురులు మరణించటం, అది కూడా భగవంతుడు చంపేయడం వలన. ఎందుకంటే దేవతలందరికీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు ఈ అసురులు. ఈ అసురులను చంపడం అనేటువంటిది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆనందిస్తున్నారు. అసురులు దేవతలందరూ ఆనందిస్తూ ఏం చేస్తున్నారు, పూల వర్షాన్ని కురిపిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి మీద. వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఉద్దేశించి కీర్తనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, మృదంగం ప్లే చేస్తున్నారు, కర్తాలు ప్లే చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా భగవంతుడి మీద భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇదంతా ఇంత ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఈ సంఘటన కాస్త బ్రహ్మదేవుడి వరకు చేరిపోయింది, బ్రహ్మదేవుడికి తెలిసిపోయింది. సో బ్రహ్మదేవుడికి తెలిసిపోయి బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మనం దీని గురించి కొంచెం డీటెయిల్గా చర్చించాం, ఎందుకు బ్రహ్మదేవుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అనేటువంటిది. ఎందుకంటే బ్రహ్మదేవుడు జీవతత్వం కదండి. బ్రహ్మదేవుడు ఏంటి, భగవంత తత్వమా జీవతత్వమా? జీవతత్వం బ్రహ్మదేవుడు జీవతత్వం. సో బ్రహ్మదేవుడు జీవతత్వం, పైగా ఈ జీవుడు భౌతిక విశ్వంలో ఉన్నటువంటి జీవుడు. బ్రహ్మలోకం కూడా భౌతిక లోకంలోనే భాగం కదా, బ్రహ్మలోకం కూడా భౌతిక విశ్వంలోనే భాగం. కాబట్టి ఎంత గొప్ప జీవుడైనా జీవులందరిలో కూడా గొప్ప జీవుడు ఎవరండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు జీవతత్వంలో ఉన్నతమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పుడు మాయకు లోనవుతారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే భగవంతుడు గురించి, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఒక సామాన్యమైనటువంటి చిన్న బాలుడు యొక్క శక్తి సామర్థ్యాలతో సమానంగా అంచనా వేశారు. ఒక చిన్న బాలుడు అయితే ఇలా ఎలా చేయగలుగుతారు ఇవన్నీ అని అనుకున్నారు. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలని అసలు ఆయన తత్వంతో అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే మనకి చాలా సందర్భాల్లో నేను కూడా భగవంతుని అర్థం చేసుకోలేదు, శివుడు కూడా భగవంతుని అర్థం చేసుకోలేదు అని బ్రహ్మదేవుడే చెప్తారు చాలా సందర్భాలు. ఓకే, గొప్ప గొప్ప వాళ్ళకే భగవంతుడి గురించి అర్థం కానప్పుడు మనలాంటి అల్పులకి భగవంతుడి గురించి ఏమర్థమవుతుంది కదా. భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం పూర్తిగా తెలిసినటువంటి శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం ఎంక్వైరీ చేయాలి. అంతేకాని
మనం ఎవరి దగ్గరకు వెళ్తే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుడు గురించి తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, మనం మనోకల్పనలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి, నిరాకారుల దగ్గరికి వెళ్ళిపోయి భగవంతుడి గురించి తప్పు చెప్తే ఆశ్చర్యం ఏమి లేదు. అందుకనే భగవంతుడి గురించి మనం శుద్ధ భక్తుల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అలాంటి శుద్ధ భక్తులు కూడా ఒక్కొక్కసారి ఇలాంటి భ్రమలో పడిపోవడం అనేటువంటిది సాధ్యమే. కాబట్టి మనం ప్రయాణం చేసేటువంటి రోడ్డు హైవే కదా అని చెప్పేసి స్పీడ్ పెంచేస్తే ఏమవుతుంది? స్పీడ్ పెంచేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ అయిపోతాయి. అవుతుంది. సో గతుకుల రోడ్లో నుంచి హైవే మీదకి వచ్చేసాను, ఇంకా పర్వాలేదు నా ప్రయాణం బాగా ఉంటుంది అని అనుకోకూడదు. భక్తిలోకి రాగానే నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, భక్తిలో నేను పురోగమిస్తాను అనుకోవద్దు. హైవే మీద కూడా యాక్సిడెంట్లు అవుతాయి. అలానే భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాయ ప్రభావంలో పడతారు. అందుకనే మనం సాధ్యమైనంత వరకు భక్తుల సాంగత్యంలో ఉండాలి, కృష్ణనామ జపం చేయాలి, గురువులు మనకి ఇచ్చినటువంటి విధి విధానాలను ఫాలో అవ్వాలి. అప్పుడు మాయ మనల్ని టచ్ చేయదు. ఓకే, మాయ మనల్ని టచ్ చేయకుండా మనం ప్రతి క్షణం కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. మాయతో అనుక్షణము మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. సో ఇంతవరకు మనము నిన్న మనం చూసాం, సో బ్రహ్మదేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ సంఘటన మొత్తం కూడా కృష్ణుడికి ఏ వయసులో జరిగిందండి? కౌమార వయసులో జరిగింది. అంటే 5 సంవత్సరాల వయసులో జరిగినటువంటి సంఘటన ఇది. కానీ ఈ సంఘటన గురించి చర్చించుకోవడం ఎప్పుడు చేస్తున్నారు? పౌగండ వయసు కృష్ణుడికి వచ్చే సమయానికి చర్చిస్తున్నారు వీళ్ళంతా. అంటే 1 సంవత్సరం తేడా. అంటే 6 సంవత్సరాల వయసులో చర్చిస్తున్నారు. కృష్ణుడికి 6 సంవత్సరాల వయసు అంటే పౌగండ వయసు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి ఆశ్చర్యం వరకు అక్కడ చెప్పేశారు. తర్వాత ఈ లీలకి సంబంధించినటువంటి చర్చ పౌగండ వయసులో జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలియజేశారు. అంటే 1 సంవత్సరం తర్వాత ఎందుకు చర్చిస్తున్నారు అనేటువంటిది మనందరికీ రావాల్సినటువంటి అనుమానం. అదే అనుమానం పరీక్షణ్ మహారాజు కూడా వచ్చింది. పరీక్షణ్ మహారాజు అదే ప్రశ్నని సుఖదేవ గోస్వామి ఇప్పుడు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు చూద్దాం. 40వ శ్లోకం నుంచి శిరీష మాతాజీ శ్రీ సూత ఉవాచ. ఇత్తం ద్విజాయాధవ దేవదత్తః ఇత్తం ద్విజాయ యాదవ దేవదత్తః శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం. శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రం. పప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం. ప్రప్రచ్ఛ భూయోపి తదేవ పుణ్యం. వయాస కిం యన్ని గృహీత చేత. వయాస కిం యన్ని గృహీత చేత. శ్రీ శ్రీ సూత గోస్వామి పలికెను, ఋషులారా, శ్రీకృష్ణుని బాల్య లీలలు పరమాద్భుతములు. తల్లి గర్భమున తనను రక్షించిన శ్రీకృష్ణుని అట్టి లీలలను నిన్నంతటా పరీక్షిత్తు సంయత చిత్తుడై అట్టి పుణ్యచరితమును ఇంకనూ వినగోరి మరల సుఖదేవ గోస్వామితో ఇట్లు పలికెను. హరి ఓకే, కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో ఇక్కడ సూత గోస్వామి మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు సూత గోస్వామి? మళ్ళీ ఎందుకు మధ్యలో సూత గోస్వామి వచ్చారు? అసలు ఈ చర్చ ఎవరి మధ్య జరుగుతుంది? ఇంతకు ముందేమో పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామితో మాట్లాడుతున్నారు అన్నారు, ఇప్పుడేమో సూత గోస్వామి ఋషులతో మాట్లాడుతున్నారు అంటున్నారు. ఎందుకు మధ్యలో సూత గోస్వామి వచ్చారు? మునులకి చెప్తున్నారు. సూత గోస్వామి చెప్తున్నటువంటిదే ఇదంతా మనం మనం చదువుకుంటుంది. ఓకే, సో సూత గోస్వామి మన పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామికి మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను మనకి వివరిస్తున్నారు, ఋషులకు వివరిస్తున్నారు సూత గోస్వామి. అందుకనే ఇక్కడ సూత గోస్వామి ఋషులతో చెప్తున్నారు. ఈ విధంగా విన్నటువంటి పరీక్షణ్ మహారాజు ఇంకా వినాలి కృష్ణుడి యొక్క లీలలు అనేటువంటి కోరికతోటి ఆయన సుఖదేవ గోస్వామితోటి ఇంకా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వేసినటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నకి కారణంగా సుఖదేవ గోస్వామి నెక్స్ట్ కథని చెప్పబోతున్నారు. శ్రీ రాజౌవాచ సునీత మాత. శ్రీ రాజోవాచ. బ్రహ్మాన్ కాలాంతర కృతం తాత్కాలీనం కదం భవేత్. బ్రహ్మన్ కాలాంతర కృతం తత్కాలీనం కదం భవేత్. యత్ కౌమారే హరి కృతం జగు పౌగండకేర్బకాః. యత్ కౌమారే హరి కృతం జగు
పౌగండకే పరీక్షిత్ మహారాజు పలికెను, ఓ బ్రాహ్మణోత్తమ, పూర్వము జరిగిన సంఘటనను ప్రస్తుతము జరిగినట్లుగా వర్ణించుట ఎట్లు సాధ్యపడును? ఈ అఘాసుర వదలీలను శ్రీకృష్ణుడు కౌమారమునందు వనరించి ఉండెను. అయినచో అతని పౌగండ వయస్సులో గోపబాలురు ఆ సంఘటన అప్పుడే జరిగిందని ఎట్లు చెప్పిరి? పరీక్షకుడు, ధన్యవాదం. పూర్వంలో జరిగితే ఇప్పుడే జరిగింది, పూర్వం జరిగిందని ఇప్పుడే జరిగినట్లు ఎందుకు చెప్తున్నారు ఈ గోపబాలు అందరూ కూడా అనేటువంటి ఆశ్చర్యం కలిగింది పరీక్షణ మహారాజుకి. అది ఎలా జరిగింది, ఎందుకు చెప్తున్నారు అలా అని ప్రశ్నిస్తున్నారు పరీక్షణ మహారాజు. నెక్స్ట్ 42వ శ్లోకం, సుజాత మాత తద్బ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురోం. తద్బ్రూహిం మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో. నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాణ్యత. నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాణ్యదా. ఓ మహాయోగి గురుదేవా, ఇదెట్లు జరిగినదో నాకు వివరింపుడు. దీనిని గూర్చి నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. ఇది కృష్ణుని మాయయే కాని అన్యము కాదని నేను తలంచుచున్నాను. భాష్యం. మాయ కారణంగానే శ్రీకృష్ణ ఇలా జరిగి ఉండొచ్చు, ఎందుకు జరిగిందో ఇది నేను తెలుసుకోవాలి అనేటువంటిది కుతూహలంగా ఉన్నాను అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే చదవండి మద్దతు. శ్రీకృష్ణుడు పలు శక్తులను కలిగి ఉన్నాడు. పరాస్య శక్తిర్ శక్తిర్వి శక్తిర్విదైవ శ్రూయతే శ్వేతాశ్వర శ్వేతాశ్వతరోపనిషత్తు 6.8. అఘాసుర వధ వృత్తాంతము 1 సంవత్సరము తర్వాత వెల్లడి చేయబడుటతో కృష్ణుడి కృష్ణ శక్తి యొక్క పాత్ర తప్పక ఉండును. అందువలన పరీక్షిత్ మహారాజు దాన్ని గూర్చి కుతూహలము కలవాడే ఆ విషయమును వివరింపమని శుకదేవ గోస్వామిని అర్చించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఏమి జరిగినా కానీ ఈ ప్రకృతిలో ఏది జరిగినా కానీ అది కృష్ణుడి ప్రమేయం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది ప్రకటితమవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రకటితమవుతుంది. మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, ఈ భౌతిక విశ్వం ఏర్పడినప్పుడే కృష్ణుడి యొక్క శక్తి ప్రకటన అయిపోయింది. ఏ విధంగా భౌతిక సృష్టి ఏర్పడింది, ఏ విధంగా ఈ భౌతిక సృష్టిలో మూలకాలన్నీ కలిసి భౌతిక ప్రకృతి లాగా మారాయి అన్నప్పుడు కూడా, అప్పుడు కూడా కృష్ణ ఏం చేశారండి, తన ఆంతరంగిక శక్తిలో నుంచి ఒక శక్తిని పంపించేశారు. ఓకే, ఏంటిది అది? విబ్రత్ విబ్రశక్తి. శక్తి ప్రభుత్ ఆ విధంగా కృష్ణుడు యొక్క శక్తి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కప్పుడు ప్రకటితం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ప్రకటితమైంది, 1 సంవత్సరం క్రితం జరిగింది, ఇప్పుడే జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి గోపాలు అందరూ కూడా భావిస్తున్నారు అని. అంటే ఇది కృష్ణుడి యొక్క మాయాశక్తి, కృష్ణుడు చేసినటువంటి ఈ మాయాశక్తి వలనే ఇది జరుగుతుంది అనేటువంటి విషయం పరీక్షణ మహారాజుకి తెలుసు. అయితే ఇప్పుడు ఆ మాయాశక్తిని ఎందుకు ప్రయోగించారు, అసలు ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదే కుతూహలాన్ని పరీక్షణ మహారాజు కూడా వ్యక్తం చేశారు. నెక్స్ట్ శోభారాణి మాత వయం ధన్యతమాలోకే గురోపి క్షత్ర భంధవః. వయం ధన్యతమాలోకే గురో అపి క్షత్ర బంధవః. వయం పిభామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కదామృతం. వయం పిబాయో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కదామృతం. గురువర్య, నేను క్షత్రియ దముడ నయ్యను. నీ వలన నిరంతరము కృష్ణ కథామృతమును వినేడి అవకాశమును బడసినందున ధన్యుడను లాభాన్వితుడను అయితిని. భాష్యం. దేవదేవుని యొక్క పుణ్య కథామృతము పరమ గోప్యమైనది. మనుజుడు పరమ భాగ్యవంతుడు కానిదే అట్టి చరితమును వినుట సాధ్యపడదు. పరీక్షిత్ మహారాజు తనను క్షత్రియాదమునిగా తెలుపుకొనినాడు. క్షత్రియ గుణములు భగవద్గీతయందు వర్ణింపబడినవి. ఈశ్వర భావము సాధారణముగా క్షత్రియ గుణమే అయినప్పటికీ బ్రాహ్మణుని క్షత్రియుడెన్నడు శాసింపరాదు. బ్రాహ్మణులను శాసింపగోరి తాను శపితుడు అయినట్లు పరీక్షిత్తు పశ్చాత్తప్పుడైనాడు. అందువలన తాను క్షత్రియాదముడనని అతడు భావించెను. దానమీశ్వర భావచ్చ క్షత్రం కర్మ స్వభావజం.
పరీక్షిత్ మహారాజునకు సమస్త క్షత్రియ సద్గుణములు ఉన్నవనుట నిస్సందేహమే అయినను భక్తునిగా అతడు వినమ్రతతోను అణకువతోను తన్ను క్షత్రియాదమునిగా తెలుపుకొనెను. బ్రాహ్మణుని మెడలో మృత సర్పమును వేసిన కార్యమును గుర్తు చేసుకొని అతడట్లు భావించెను. ఏదేని గుహ్యమైన విషయమును గూర్చి సేవను గూర్చి గురుదేవుని ప్రశ్నించుట శిష్యుని యొక్క హక్కు. అట్టి గోప్యమైన విషయములను శిష్యునకు వివరించుట గురువు యొక్క కర్తవ్యం. హరే కృష్ణ ప్రజ్ఞ. ధన్యవాదాలు. ఓకే, సో నేను క్షత్రియ అధముడిని, అంటే క్షత్రియులలోనే అధముడిని అని ఆయన 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 గురించి ఆయన అనుకుంటున్నారు. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ఒకవేళ ఈయన క్షత్రియుల్లో అధముడైతే ఈయన సమస్త ప్రపంచానికి రాజు కావాలి అని కోరుకుని ఉండేవాళ్ళ. స్వయంగా భగవానుడే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ చచ్చిపోయారు, పాండవులకు ఉన్నటువంటి వారసులు అందరూ చనిపోయారు, చివరికి పరీక్షిత్ మహారాజు మీద కూడా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అనేటువంటి జరిగింది. అయినా సరే కృష్ణుడు ఎవరిని రక్షించలేదు, కేవలం పరీక్షిత్ మహారాజును మాత్రమే రక్షించారు. ఎందుకు? పరీక్షిత్ మహారాజు మాత్రమే ధర్మరాజుకి సరి అయిన వారసుడు అని ఆయనకి తెలుసు కాబట్టి. ఓకే, కేవలం పరీక్షిత్ మహారాజు మాత్రమే ధర్మరాజుకి వారసుడు అనుకున్నారు. అంటే ధర్మరాజు పాలన ఎలా చేశాడో అలానే పాలన చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. అందుకని పరీక్షిత్ మహారాజును రక్షించి వారసుని చేసేశారు. భవిష్యత్తులో ధర్మరాజు తర్వాత ఆయనకి ఆ చక్రవర్తి పదవిని అనేటువంటిది ఇచ్చారు. అంటే స్వయంగా భగవంతుడే ఆయన్ని గొప్ప క్షత్రియుడు అని ప్రకటించేశారు ఈ సంఘటన ద్వారా. అయితే పరీక్షిత్ మహారాజు ఏమనుకుంటున్నాడు? నేను క్షత్రియుల్లో అధముణ్ణి అని అనుకుంటున్నాడు. ఇది ఒక శుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి వినయం. ఓకే, ఇది నిజంగా ఆయన అనుకున్నంత మాత్రాన ఆయనేమి నిజంగానే అధముడేం కాదు. ఇది ఆయన దగ్గర ఉన్నటువంటి వినయం కారణంగా, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం కారణంగా ఆయన ఆయన నేను చాలా గొప్పవాణ్ణి అని అనుకోవట్లేదు. అంటే మనం చాలా మంది మనకున్నటువంటి జ్ఞానాన్ని చూసో, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసో మనం గర్వితులం అవుతాం. ఓకే, ఎంతో కొంత అది బయటికి చెప్పినా చెప్పకపోయినా నేను ఇంత గొప్పవాణ్ణి, నాకు తెలిసింది మీకు తెలియదు, ఓకే, లేదంటే నాకు ఉన్నది మీకు లేదు, ఓకే, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ మీకు లేదనుకోవడం, లేదంటే నాకున్న ఐశ్వర్యం మీకు లేదనో, ఏదో ఒక రకం ఎక్కడో ఒక చోట ఈ కంపారిజన్ అనేటువంటిది వస్తుంది. ఎంత గొప్పవాడైనా సరే ఓకే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. పోటీ తత్వం, పోటీ అనేటువంటిది ఉంటుంది. ఓకే, నేను గొప్ప వాడు గొప్ప అనేటువంటి పోటీ అనేటువంటిది ఉంటుంది. అది ఎంత గొప్ప భక్తుడికైనా కానీ ఎంతో కొంత అనేటువంటిది ఉంటుంది. అది అది కూడా ఒక రకమైనటువంటి కల్మషం. ఓకే, ఎప్పుడైతే మనల్ని మనం భగవంతుడికి సేవకులము అని అనుకుంటామో అప్పుడు మనకు ఉన్నటువంటి దాన్ని చూసి మనం గర్వితులం అవం. మనకి ఎంతున్నా సరే మనం ఇంకొకరికి సేవకులము అని గనక మన కాన్షియస్నెస్లో ఉంది అంటే మనం ఎప్పుడు గర్వితులం అవం. అందుకనే మనం అందరం కూడా కృష్ణుడికి సేవకులం అవ్వాలి. ఎప్పుడైతే మనం అందరం కూడా కృష్ణుడికి సేవకులం అవుతామో మన చేతనంలో అది నిలిచిపోతుందో అప్పుడు మనకు ఉన్నటువంటిది దాన్ని మనము ఎప్పటికీ కూడా గర్వితులం. ఉదాహరణకి ఒక బెంజ్ కారు నడిపే డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బెంజ్ కారు తీస్తాడు, 1 కోటి రూపాయల కారు. ఓకే, బెంజ్ కారులో పెట్రోల్ కూడా వాడే కొట్టిస్తాడు. ఒకరోజు ఒక సిటీకి వెళ్తాడు, ఇంకొక రోజు ఇంకో సిటీకి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బెంజ్ కారులో నిలిపోతాడు. కాకపోతే వెనకాల మాత్రం యజమాని కూర్చొని ఉంటాడు. ఓకే, అంత మాత్రాన బెంజ్ కారు తనదైపోతుందా, ఇది నాది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు అనుకోండి, నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు అనుకోండి, లేదంటే తన తోటి డ్రైవర్సు ఏదో నార్మల్ కారు నడుపుతున్నారు, మారుతి కారు నడుపుతున్నారు అనుకోండి, సో వాళ్ళని చూసి వీడు వాడికంటే నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడు అనుకోండి, ఏమైనా మీనింగ్ ఉందా? ఎందుకు అంటే ఆ కారు వాడిది కాదు, కారులో కొట్టించే పెట్రోలు వాడి డబ్బులతో కాదు, ఆ పోయే పని వాడిది కాదు, అక్కడికి వెళ్ళి చేసే పని కూడా ఆయన ఏం చేయరు. కేవలం ఆ కారు యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి సేవ చేయడం కోసమే ఆయన ఆ కారులో వెళ్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆ చేతనము అనేటువంటిది ఆయన ఎప్పుడు కూడా ఆయన పెట్రోల్ కొట్టిస్తున్నానని, లేకపోతే బెంజ్ కారు నడుపుతున్నానని, లేకపోతే రోజుకు ఒక సిటీ వెళ్తున్నాను బెంజ్ కారులో వెళ్తున్నానని, ఏ పని ఉన్నా కానీ నన్నే బెంజ్ కారులో పంపిస్తున్నారని కానీ గర్వితుడు ఎప్పుడు కాలేడు. ఎందుకు అంటే
తనకి తెలుసు ఈ కారు నాది కాదు, నేను చేస్తున్న పని నాది కాదు, అంతా కూడా నా యజమానిదే అనేటువంటి భావనలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి దానితో, ఆయనకు ఉన్నటువంటి దానితో ఆయన ఎప్పుడూ కూడా గర్వితుడు కాడు. అలానే మనకి కూడా ఏదైనా ఉంటే, అందమైన శరీరమే కావచ్చు కారు లాగా, లేదంటే ఐశ్వర్యమే కావచ్చు, ఈ శరీరానికి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇదంతా కూడా నాది అని అనుకోకుండా కృష్ణుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటే, మనం ఈ పదవిలో ఉండి చేసేది ఏదైనా సరే కృష్ణుడి సేవ అని అనుకుంటే గనక, అప్పుడు మనకు ఉన్నటువంటి దాంతో మనము గర్వితులం కావు. ఓకే, అది ఒక భక్తుడి యొక్క లక్షణం, ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. పరీక్షణ మహారాజు కూడా అలాంటి భక్తుడే. అందుకని పరీక్షణ మహారాజు తనకున్నటువంటి దేన్ని చూసి కూడా తను గర్వితుడు కాలేదు. ఇంకా పైగా తనను తాను చాలా తక్కువ స్థాయిలో చూసుకుంటున్నాడు. స్వయంగా కృష్ణుడే ఎంచుకున్నటువంటి చక్రవర్తి అయినా సరే, నేను చక్రవర్తులు అంటే క్షత్రియులలోనే ఆదముణ్ణి అని చెప్పుకుంటారు. ఎందుకంటే తనకి ఒక సందర్భంలో తను చేసినటువంటి పనులు తనకు గుర్తొస్తున్నాయి. ఎలా అంటే, ఒక బ్రాహ్మణుడు పళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటుంటే ఆయన మెడలో పాము వేయడం, అంటే ఒక బ్రాహ్మణుడిని అవమానించడం, ఒక బ్రాహ్మణ్ణే శపించడం, ఒక బ్రాహ్మణుడు ఎడనే కోపాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఒక నిజమైనటువంటి క్షత్రియుడు చెయ్యకూడదు అని అనుకున్నారు ఆయన. కానీ నేను చేశాను, అందుకని నేను క్షత్రియుల్లో అదముణ్ణి అని అనుకుంటున్నారు ఆయన. సో సో అలాంటి అదముడు అయినటువంటి నాకు కృష్ణ కథను వినేటువంటి భాగ్యం కలిగింది. మామూలుగా ఎంతో అదృష్టం ఉంటేను, ఎంతో పుణ్యం చేసుకుంటేనో, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో కృష్ణ కథను వినేటువంటి అదృష్టం కలుగుతుంది. కృష్ణ కథ అందరూ వినేటువంటి అదృష్టం కలగదు. పరీక్షణ మహారాజు తనను తాను అదముడు అనుకుంటూ, అంత అదముడికి దొరకకూడనటువంటి ఒక అదృష్టం నాకు దొరికింది అని ఆయన అనుకుంటున్నారు. కృష్ణ కథను వినేటువంటి అవకాశం దొరికింది కాబట్టి నేను ధన్యుణ్ణి, నేను లాభాన్వితుడిని అయ్యాను అని చెప్పుకుంటున్నారు. ఓకే, అంటే పరీక్షణ మహారాజు ఏమనుకుంటున్నారో చూడండి. పరీక్షణ మహారాజు తనకి తానే కృష్ణ కథను వినేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తిని అని అనుకుంటున్నారు. అయినా సరే మీ కారణంగా, ఒక బ్రాహ్మణుడి కారణంగా కృష్ణ కథను వినేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసేప్పుడు ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇప్పుడు కృష్ణ కథ వినడానికి ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటువంటి కుతూహలం ఎవరికి ఉంటుంది? కేవలం భక్తులకు మాత్రమే ఉంటుంది. ఓకే, పరీక్షణ మహారాజు ఒకవేళ భక్తులు కాదనుకోండి, ఆయన చెప్పిన దాంట్లో నుంచి ఇంకో ప్రశ్న వేసి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అనడం. ఆ చెప్పినంత వరకు చాలే, ఇంకా నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇంక నువ్వు ఇలా చెప్పుకుంటూ కూర్చుంటే నా సమయం అంతా వృధా అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండేవాడు కదా. పరీక్షణ మహారాజు అలా వెళ్ళట్లేదు. సుఖదేవ గోస్వామి ఆపినా పరీక్షణ మహారాజు ఎందుకు ఆపుతున్నావు ఇంకా చెప్పు, పోతన గురించి చెప్పిన తర్వాత ఆపినప్పుడు ఏంటి పోతన గురించి చెప్పేసి ఇంకా ఆపేస్తావా ఏంటి, కృష్ణుడి యొక్క బాల్యలీలలో మొత్తం తెలుసుకోవాలి అని నేను అనుకుంటుంటే నువ్వు పోతన గురించి చెప్పి ఆపితే ఎట్లా, ఇంకా ఎవరిని చంపారో చెప్పు, ఇంకా తర్వాత ఏం చేశారో చెప్పు అని అడిగారు. అంటే కృష్ణుడి యొక్క బాల్య లీలలు ఏ ఒకటో రెండో చెప్తావేమో, కుదరదు, అన్నీ చెప్పాలి, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పాలి అని పరీక్షణ మహారాజు కోరుకున్నారు. ఇది ఒక భక్తుడికి కృష్ణుడి గురించి వినాలి అనేటువంటి ఆతృత. ఓకే, అది పరీక్షణ మహారాజు అంత గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకు కూడా ఇలాంటి శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క కథలను వినడానికి ఆతృతని ఆయన ప్రదర్శించారు. ఓకే, సో గురువు కూడా అలాంటి ఆతృత చూపించినటువంటి శిష్యుడికి పూర్తి వివరాలు చెప్తారు, ఇంకా తనకి తెలియనివి కూడా తెలుసుకొని చెప్తారు. తనకున్నటువంటి సమయానికంటే మించినటువంటి సమయాన్ని వెచ్చించి మరీ శిష్యుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, ఒక ప్రశ్న అడిగితే 10 ఉదాహరణలతో చెప్తారు. ఎందుకంటే శిష్యుడు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు గురువు చెప్పేటువంటి ఉత్సాహం కూడా పెరుగుతుంది. అందుకని సుఖదేవ గోస్వామికి కూడా ఒక గురువుగా, పరీక్షణ మహారాజు ఒక శిష్యుడుగా, ఒక శిష్యుడు వేస్తున్నటువంటి ప్రశ్నకి సమాధానం సుఖదేవ గోస్వామి చెప్పబోతున్నారు. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం శేషరత్నం మాదది. స్మృష్టం ఇత్తం స్మ పృష్టః సతు బాధరాయణి, ఇత్తం స్మ సృష్టః సతు బాధరాయణి, తస్మారితానంతహృతాఖిలేంద్రియః తస్మారితానంతహృతాఖిలేంద్రియః ఉచ్ఛ్రాత్ పునర్లబ్ధ
అబహిర్ ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమాం. ప్రత్యాహతం భాగవతోత్తమోత్తమాం. శ్రోత గోస్వామి పలికెను, సాధు భక్తు శ్రేష్ఠుడా శౌనక, పరీక్షిత్ మహారాజు ఈ రీతిగా అడిగినంతట సుఖదేవ గోస్వామి తన హృదయమునందు కృష్ణ విషయ స్మరణము కలుగగా వెంటనే బాహ్యేంద్రియముల ఒత్తులను కోల్పోయెను. పిమ్మట అతడు అతి కష్టముతో బాహ్యస్మృతిని తిరిగి పొంది పరీక్షితునకు కృష్ణ కథను చెప్పసాగెను. శ్రీమద్ భాగవతం నందలేది అఘోసుర వధ అను దశమ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పరిస్థితి గురించి ఇక్కడ సూత గోస్వామి వివరిస్తున్నారు, అందుకనే మధ్యలో సూత గోస్వామిని తీసుకొచ్చారు. ఓకే, సూత గోస్వామి సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకి మధ్య జరుగుతున్నటువంటి చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు భావాలు కూడా ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలియాలంటే, ఒకవేళ సుఖదేవ గోస్వామి మాటల్లోనే వింటే మనకి సుఖదేవ గోస్వామి భావం అర్థమయ్యేది కాదేమో, లేదంటే ఆయన భావాన్ని ఆయన సరిగా వ్యక్తం చేసినా కానీ అది మనకి తెలిసి ఉండేది కాదు. కాబట్టి ఈ సూత గోస్వామి చెప్పడం వల్ల పరీక్షిత్ మహారాజు యొక్క భావమైనా లేదంటే సుఖదేవ గోస్వామి యొక్క భావమైనా, అంటే వీళ్ళిద్దరూ కూడా చెప్పేటువంటి వాళ్ళు వినేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి భావాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి అర్థమయ్యేలాగా సూత గోస్వామి మనకి తెలియజేస్తారు. అంటే ఒక భక్తుడు రమిస్తూ చెప్తారు, అంటే భక్తుడు కథ చెప్పారు అని అంటే ఆ కథను ఏదో నార్మల్గా ఒక సీరియల్ లాగాను ఒక సినిమా లాగాను చెప్పరు. ఓకే, ఆ చెప్తున్నటువంటి విషయం యొక్క ఆనందం అనేటువంటిది తను కూడా పొందుతూ వినేటువంటి వాళ్లకు కూడా ఆనందాన్ని కలిగించేలా చెప్తారు. ఓకే, ఇది ఆర్టిఫిషియల్ గా చెప్తారా అంటే ఆర్టిఫిషియల్ గా ఏం చెప్పరు, ఆటోమేటిక్ గా అది జరుగుతుంటది. భక్తిలో ఒక వ్యక్తి ఎంతగా పురోగమిస్తాడో పురోగమించిన తరువాత గనక తను గనక ఆ కథని చెప్పినట్లయితే ఆ కథ చెప్పినప్పుడు అందులో ఆయన కూడా దాన్ని ఆ లీలలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ చెప్తాడు. సో ఇదే విషయము సుఖదేవ గోస్వామిలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్న అడిగారో వెంటనే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి కథ ఏదైతే ఉందో, అంటే ఏం జరిగింది అక్కడ, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని అంటే ఏం చెప్పాలి అంటే అక్కడ ఏదో జరిగింది, ఆ జరిగిన విషయం స్మరణలోకి వచ్చేసింది వెంటనే. ఎప్పుడైతే అది స్మరణలోకి వచ్చేసిందో సుఖదేవ గోస్వామి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడి గురించి మాట్లాడుతూ కూడా బాహ్య ఇంద్రియాల యొక్క ప్రభావం నుంచి బయటపడిపోతారు, అంటే దీన్ని సమాధి స్థితి అంటారు. అందుకనే శుద్ధ భక్తుడు ఒక్కొక్కసారి తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు, తన్మయత్వంలో ఉండి మాట్లాడతారు. సో అదే విషయము సుఖదేవ గోస్వామి విషయంలో కూడా జరిగింది. అందుకనే యాక్చువల్గా సుఖదేవ గోస్వామి భాగవతం మొత్తం మాట్లాడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి చెప్తూ చెప్తూ ఆయన ఇలాంటి తన్మయత్వ స్థితిని పొంది సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ తర్వాత ఎవరు మాట్లాడినా పలకరు, ఎవరు పిలిచినా పలకరు. ఓకే, సో పరీక్షిత్ మహారాజుకు ఉన్నది 7 రోజులు. ఈ 7 రోజుల్లో కృష్ణ అన్నప్పుడల్లా కనుక సుఖదేవ గోస్వామి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారనుకోండి, భాగవతం చెప్పేది ఎప్పుడు? ఇంకా కృష్ణుడు గురించి ఒకలీల చెప్పేసి ఒకలీల చెప్పడానికి 1 గంట పడితే గంటలో లీల చెప్పిన తర్వాత ఒక 5 గంటల పాటు ఆయన సమాధి స్థితిలో ఉన్నారు. అప్పుడు ఎవరికి నష్టం? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకే పాపం మిస్ అయితే. అంటే ఒక భక్తుడు ప్రచారం చేసేటువంటి సమయంలో అయినా లేదు అని అంటే తన శిష్యులకి, అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన్మయత్వాన్ని పొంది సమాధి స్థితిలోకి వెళ్ళినా భావోద్వేగానికి వెళ్ళినా ఆ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని, అంటే ఒక్కొక్కసారి మనం కూడా జపం చేస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉన్నప్పుడు కళ్ళ నీళ్ళు ఆపుకున్నా కానీ ఆపాలనుకున్నా కానీ ఆగకుండా వచ్చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో అలా వచ్చేస్తూ ఉన్నాయనుకోండి, ఏడుపు వస్తూ ఉందనుకోండి, కృష్ణుడు గుర్తొస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, జపం ఆగిపోతుంది, జపం చేయలేకపోతాం, ఒక్క మంత్రం కూడా చదవలేము. అలాంటి స్థితిలో భక్తుడు ఏం చేస్తాడు, వచ్చేటువంటి భావాన్ని ఆపుకుంటారు. అంటే ఇది ఆ భావం అనేటువంటిది న్యాచురల్గా వచ్చేటువంటి భావం, అదేదో ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా
కృత్రిమంగా వచ్చేటువంటి భావం కాదు. కృష్ణుణ్ణి మనము దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా మందిరానికి వెళ్ళి మనకు తెలియకుండానే కళ్ళ మన్నీళ్ళు వస్తాయి. కళ్ళ మన్నీళ్ళు వచ్చినా కానీ రాకూడదు, ఇప్పుడు ఆగాలి, నేను కృష్ణుని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కళ్ళ మన్నీళ్ళు వచ్చినాయని ఏడ్చుకుంటూ కూర్చున్నాం అనుకోండి, కృష్ణుణ్ణి చేసుకునేటువంటి దర్శనం మనం చేసుకోలేకపోవచ్చు. ఓకే, పూర్తిగా దర్శనం చేసుకోలేకపోవచ్చు. ఒక 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 మనకు ఉండేదే ఒక 5 నిమిషాలు మహా అయితే మాక్సిమం సమయం ఇస్తారు, శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసిన తర్వాత తోసేస్తూ ఉంటారు. సో ఈ 5 నిమిషాల్లో కృష్ణుణ్ణి తేరా పారా చూడాలి, కింద నుంచి పైదాకా చూడాలి, అణు అణువు చూడాలి, ఆయన అలంకరణ చూడాలి, ఆయన అందం చూడాలి, ఆయన ఆయన మన మనసులో మన మనసులో ముద్రింపబడాలి. ఆ విధంగా మనం కృష్ణుని చూసుకోవాలి. ఆ చూసే సమయంలో 1 సెకండ్ చూడగానే, 2 సెకండ్లు చూడగానే భావోద్వేగం అయిపోయి మన కళ్ళ మన్నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, కళ్ళ మన్నీళ్ళు తుడుచుకుంటూ కృష్ణుని ఏం చూడగలుగుతాం? చూడలేదు. అందుకనే ఇలాంటి భక్తులు కొంతమంది, శుద్ధ భక్తులు కొంతమంది తమకు వచ్చేటువంటి ఎమోషన్స్ ని, తమకు వచ్చేటువంటి తన్మయత్వ స్థితిని, తమ కళ్ళలో వచ్చేటువంటి నీళ్ళని, తమకు వచ్చేటువంటి భావాన్ని ఆపుకుంటారు బలవంతంగా. ఓకే, ఎందుకు? వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఆగకూడదు అని. ఓకే, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఏంటి? భగవంతుడి దర్శనమైనా భగవంతుడి సేవే, భగవంతుడి జపమైనా భగవంతుడి సేవే, కృష్ణ కథను వర్ణించడమైనా కానీ భగవంతుడి సేవే, శ్రవణం చేయడం కూడా భగవంతుడి సేవే, కీర్తన చేయడం కూడా భగవంతుడి యొక్క సేవే. వీటన్నిటిని మనం చేసేటప్పుడు భావోద్వేగులు అవడము అనేటువంటిది, మన మనసులో పవిత్రత పెరిగినప్పుడు భావోద్వేగులు ఎక్కువగా అవుతాం. ఇలా భావోద్వేగులు అయినప్పుడు వచ్చేటువంటి భావాన్ని కూడా బలవంతంగా ఆపుకోవడం తప్పేం కాదు. ఎందుకు? సేవ ఆగిపోకూడదు కాబట్టి. ఓకే, సేవ ఆగిపోకూడదు, ఆగిపోకూడదు. మనం చేసేటువంటి సేవ ఆపి 1 గంట సేపు కృష్ణుడి ముందు కూర్చొని ఏడ్చేస్తే అది అదేం పెద్ద భక్తి కాదు. ఓకే, అది శుద్ధ భక్తి కాదు. కాబట్టి ఇలాంటి భావోద్వేగాలని ఆపుకుంటారు భక్తులు. అలానే సుఖదేవ గోస్వామి కూడా తన ఇంద్రియాలతోటి ఉండాల్సినటువంటి ఫీలింగ్స్ అన్ని పోతున్నాయి. తన ఇంద్రియాలు ఏమీ పనిచేయడం లేదు, బాహ్య ఇంద్రియాలు పనిచేయట్లేదు, తన్మయత్వ స్థితిలోకి వెళ్ళిపోయారు. కృష్ణ కథను వర్ణిస్తూ, కృష్ణ కథని స్మరణ చేస్తూ తను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ బలవంతంగా సమాధి స్థితి నుంచి బయటకు వచ్చేస్తున్నారు, బలవంతంగా తన ఇంద్రియాలతోటి తను పనిచేసేలా చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే తన సమయం లేదు అక్కడ. పరీక్ష మహారాజు సమయం లేదు, భాగవతం చెప్పడం ఆగకూడదు. ఓకే, అందుకనే రాధారాణి మాట కనుక సుఖదేవ గోస్వామి నోట్లో నుంచి కనుక బయటకు వచ్చినట్లయితే వెంటనే ఆయనకి తన్మయత్వం వస్తుంది. ఇక నెక్స్ట్ 5-6 రోజుల దాకా మళ్ళీ బయటికి రాడు. ఓకే, కృష్ణుడి కథ అయినా కానీ 1-5 నిమిషాల్లో బయటకు వస్తాడేమో, కానీ రాధారాణి గురించి చెప్పడం మొదలుపెట్టినప్పుడు, రాధారాణి మాట నోట్లోకి వచ్చినప్పుడే, స్మరణలోకి వస్తేనే ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఇక మళ్ళీ పరీక్షణ మహారాజు 7 రోజులు గడువు పూర్తయిన తర్వాతనే బయటకు వస్తాడు. అందుకనే సుఖదేవ గోస్వామి ఈ భాగవతం మొత్తం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త పడ్డారు, రాధారాణి మాట రానివ్వలేదు. ఓకే, రాధారాణి గురించి చెప్పాల్సినప్పుడల్లా ఆయన ఏం చెప్పేవాళ్ళు, గోపికలందరిలో గొప్ప గోపిక, ఉత్తమ గోపిక, అలా మాట్లాడేవాళ్ళు. ఓకే, పేరుతోటి అనేవాళ్ళు కాదు, మిగిలిన క్యారెక్టర్స్ అందరికి పేర్లు పెట్టి చెప్పేవాళ్ళు, కానీ రాధారాణి పేరు మాత్రం చెప్పారు. రాధా అన్న మాట అనగానే ఆయన తన్మయత్వం వచ్చేస్తుంది, రాధా అనే మాట చాలండి. అందుకనే కృష్ణుని ప్రార్థించిన దానికంటే రాధారాణిని ప్రార్థిస్తే ఎక్కువగా ఇంకా భావోద్వేగ స్థితికి వెళ్తారు భక్తులు. అందుకనే సుఖదేవ గోస్వామి కృష్ణుడి గురించి చెప్తూ కూడా తన్మయత్వానికి వెళ్ళలేదని కాదు, రాధారాణి గురించి మాట్లాడినప్పుడే తన్మయత్వానికి వెళ్ళిపోయారు, కానీ కృష్ణుని స్మరించుకున్న ప్రతిసారి కూడా తన్మయత్వానికి వెళ్ళినా కానీ బలవంతంగా ఆయన మళ్ళీ తిరిగి పరీక్షిత్ మహారాజ్కి కృష్ణ కథను వర్ణించడం కోసం తిరిగి మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు అదే సారీ పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు సుఖదేవ గోస్వామి సమాధానం చెప్పబోతున్నారు. అది మనకి 13వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఒకసారి రాధారాణి మాతాజీ, 13వ అధ్యాయం, గోపబాలను గోవత్సములను బ్రహ్మదేవుడు అపహరించుట అనేటువంటి అధ్యాయం, సమ్మరి ఒకసారి చదవండి. హరే కృష్ణ ప్రభు అమ్మారు ఇట్లా వెళ్తుంది. ఈ అధ్యాయమున బ్రహ్మదేవుడు గోవత్సములను గోపబాలులను అపహరించుట వర్ణింపబడినది. బ్రహ్మ విమోహితుడగుట చివరకు అతని మోహం తొలగిపోవుట కూడా ఇందు వర్ణితమైనది.
అఘాసురునికి సంబంధించిన సంఘటన 1 సంవత్సరమునకు పూర్వము జరిగినప్పటికీ, అనగా గోపబాలురు 5 ఏండ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అది జరిగినప్పటికీ, తమకు 6 సంవత్సరాలు వచ్చినంతట ఇది ఈ రోజు జరిగినదని వారు చెప్పిరి. అసలు జరిగిన విషయము ఇట్లున్నది. అఘాసురుని వధించిన పిమ్మట శ్రీకృష్ణుడు గోపబాలులతో కూడి వనమునందు చద్దులారగించుటకు ఉపక్రమించెను. అప్పుడు పచ్చని గడ్డిపై ఆశచే గోవత్సములు క్రమముగా దూరముగా వెడలివిడి. అందువలన గోపబాలులు కొంత కలవరపడి తమ గోవత్సములను వెనుకకు తెచ్చుకొనగూరిరి. కాని శ్రీకృష్ణుడు వారితో, మీరెంత మాత్రము కలవరపడక చద్దులారగించుడు, నేను దూడలను అన్వేషించదనని పలికి వారికి ధైర్యము చెప్పి వెడలను. అప్పుడు శ్రీకృష్ణుని యొక్క శక్తిని పరీక్షింపగోరి బ్రహ్మ గోపవత్సములను అపహరించి ఒక చోట దాచెను. గోపబాలులను కానని వాడే శ్రీకృష్ణుడు అది బ్రహ్మదేవుని పని అని తెలుసుకొనెను. అంతటా సర్వకారణ కారణుడు దేవదేవుడవు అతడు బ్రహ్మదేవుణ్ణి తన కృష్ణుని కొరకు పనిచేయుటయే పరమహంసల కృష్ణ ప్రభు. కంటిన్యూషన్ అవుతుందా ప్రభు? హరే కృష్ణ. ఓకే, వేరే ఎవరైనా చదవండి మాత. తన సహచరులను వారి తల్లులను సంతోషపరచుటకు తాను గోపవత్సములుగాను గోపబాలురుగానైన యథాప్రకారముగా నుండెను. ఆ రీతిగా అతడు వేరొక లీలను ప్రదర్శించెను. ఈ లీల యొక్క విశేషం ఏమనగా, గోపబాలుల తల్లులు తమ పుత్రుల ఎడ అమిత అనురక్తులు కాగా, గోపులు తమ వత్సముల ఎడ అమిత అనురాగమును చూపినవి. దాదాపు 1 సంవత్సరము తర్వాత బలదేవుడు గోపలురు గోపవత్సములు శ్రీకృష్ణుడి యొక్క విస్తారములను తెలుసుకొనెను. అంతటా బ్రహ్మదేవుడు దాని గూర్చి శ్రీకృష్ణుని అడగగా జరిగిన ఎంతయు అతనికి తెలియజేయబడెను. 1 సంవత్సరం గడిచినంతట బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి శ్రీకృష్ణుడు యథాప్రకారం తన మిత్రులతోనూ గోవత్సములతోనూ కూడియుండుటను గాంచెను. పిమ్మట గోపబాలురు వత్సములు చతుర్భుజ నారాయణ రూపములని శ్రీకృష్ణుడు ప్రదర్శించెను. అంతట బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి యొక్క శక్తిని అవగతము చేసుకుని తన ఆరాధ్య దైవమగు అతని లీలలకు అచ్చెరువు నొందెను. శ్రీకృష్ణుడు బ్రహ్మ యొడ నిర్హేతుక కరుణను చూపి మాయ నుండి విముక్తిని చేయగా అతడు ఆ దేవదేవుని స్తుతింపసాగు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఇదంతా కూడా బ్రహ్మ విమోహన లీల. ఓకే, సో బ్రహ్మదేవుడే గోపబాలులందరినీ గోవులందరినీ కూడా తీసుకొని పోవడం జరిగింది. అది చేసింది బ్రహ్మదేవుడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరిలా విస్తరించేశారు. సో ఒక్కొక్క గోపబాలులా ఆయన విస్తరించి ఆ గోపబాలుడు తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఆ తల్లి దగ్గర నుంచి వాత్సల్య ప్రేమని శ్రీకృష్ణుడే పొందడం అనేటువంటిది జరిగింది. గోవత్సాలుగా కూడా ఆయనే గోమాతల దగ్గరికి వెళ్ళిపోయి గోమాత యొక్క ప్రేమను కూడా ఆయన ఒక పుత్రుడిగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా గమనించినటువంటి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎవరు వీళ్ళంతా అని అడిగితే వీళ్ళంతా కూడా నా విస్తారాలే అని చెప్పేసి అందరినీ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో చూపించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ తరువాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి మోకరిల్లి ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. సో డీటెయిల్గా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మనము ఒక్కొక్క శ్లోకంలో ఏముందో చూద్దాం. రమేష్ ప్రభుజీ. శ్రీ సుఖ ఉవాచ. శ్రీ సుఖ ఉవాచ. సాధు పృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమ. సాధు పృష్టం మహాభాగా త్వయా భాగవతోత్తమ. యన్నూతనయసి సస్య శృణ్వన్నపి కదా ముహుః. యన్నూతనయ శీసస్య శృణ్వన్నపి కథా ముహు. హరే కృష్ణ ప్రభుజీ దన్నుత్ప్రణామ్. హరే కృష్ణ టు ఆల్ డివోటీస్. ప్రభుజీ శ్రీ మాతాజీ. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికిన భక్త శ్రేష్ఠుడా, మహాభాగ పరీక్షింద్రేంద్ర, నీవు చక్కని ప్రశ్న అడిగితివి. కృష్ణలీలను నిరంతరము వినుచున్నప్పటికీ అవి నీకు నిత్య నూతనములుగానే ఉన్నవి. భాష్యంపై శ్రీలు గోపా జయశ్రీలు గోపా. కృష్ణ భక్తి భావన యందు మిగిలి పురోగమనించినది ఎవడను కృష్ణలీలను నిరంతరము వినజాలడు. నిత్యం నవన వాయుమానం భగవశ్రేష్ఠులు కృష్ణ కథను ఎడతెగక ఏళ్ల కొలది విన్నప్పటికీ
అవి నిత్య నూతనముగానే ఉన్నట్లు భావనను పొందుచుందురు. అందువలన అట్టి భక్తులు కృష్ణ లీలా శ్రవణము అన్నడును త్యజింపజాలరు. ప్రేమాంజున చరిత భక్తి విలోచన సంత సదైవ హృదయసు విలోకయంతి. కృష్ణుని యొడ ప్రేమను వృద్ధి కావించుకునే వారిని సూచించుటికే సంత అను పదము వాడబడినది. యం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం పజా బ్రహ్మ సంహిత 5.38. అందువలన పరీక్షణ్ మహారాజు ఇచ్చట భాగవతోత్తముడు అని సంబోధింపబడినాడు. భక్తి యోగమునందు అగ్రసురుడు కానిదే మనుజుడు శ్రవణానందమును అనుభవింపజాలడు. కృష్ణ కథ నిత్య నూతనమని భావింపజాలడు. హరే కృష్ణ. ఓకే, సో సుఖదేవ గోస్వామి ఇలాంటి ఒక గొప్ప ప్రశ్న అడిగినందుకు పరీక్షణ్ మహారాజుని ప్రశంసిస్తున్నాడు. ఓకే, ఎందుకంటే కృష్ణుడు గురించి ప్రశ్నించడము అనేటువంటిది గొప్ప ప్రశ్న, ప్రశ్నలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ప్రశ్న, ఒక గురువు ఆనందించేటువంటి ప్రశ్న, ఎందుకంటే ఒక శిష్యుడు అడగాల్సినటువంటి ప్రశ్న. ఏదో భౌతికమైనటువంటి ప్రశ్నలు అడిగాను అనుకోండి, గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి నాకు భౌతికమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఈ సమస్యలకి సమాధానం చెప్పండి అని గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదంటే మా అమ్మాయికి వివాహం కావట్లేదు, మా అమ్మాయికి వివాహం కావాలంటే మేము ఏం తాయెత్తు కట్టుకోవాలి అని అడిగారు అనుకోండి, లేదంటే మా హస్బెండ్కి వ్యాపారంలో కలిసి రావట్లేదు, వ్యాపారంలో కలిసి వచ్చే విధంగా ఆశీర్వదించండి అని అన్నారు అనుకోండి, ఇవన్నీ పిచ్చి క్వశ్చన్లు, ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే గురువు ప్రశంసిస్తారా? ఆనందించారు ప్రభుజీ, ప్రశంసించరు, చెప్పిస్తారు లోపల లోపల. ఎందుకంటే ఎంత పిచ్చివాడు వీడు, వీడికి ఇంతకంటే గొప్ప వరాన్ని నేను ఇవ్వగలను, ఎందుకు వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు వీడు అనుకుంటాడు కదా. కాబట్టి మనం అందరం కూడా ఒక 1 కోటి రూపాయలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడిగితే ఎంత పిచ్చివాళ్ళమో, గురువు దగ్గరికి వెళ్ళి ఒక భౌతికమైనటువంటి ప్రశ్న అడిగితే అంతే పిచ్చివాళ్ళం. ఓకే, అందుకనే గురువు ప్రశంసించేలాంటి ప్రశ్నలు అడగాలి, గురువు ప్రశంసించేలాంటి ప్రశ్నలు అడగాలి. అబ్బా ఉత్తమమైన ప్రశ్న అడిగావు నువ్వు, ఈ సమాధానం వల్ల నాకు ముక్తి కలుగుతుంది, నీకు ముక్తి కలుగుతుంది, విన్నటువంటి వాళ్ళందరికీ ముక్తి కలుగుతుంది, అలాంటి ప్రశ్న అడగాలి. ఓకే, అంటే ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఆ ప్రశ్న అడిగిన వాడికి, చెప్పిన వాడికి, విన్నవాళ్ళకి కూడా ఉపయోగం కలగాలి, అది ఉత్తమ ప్రశ్న అంటే. ఓకే, అలాంటి ప్రశ్ననే పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు కాబట్టి సుఖదేవ గోస్వామి ఇక్కడ ఆయన్ని ప్రశంసిస్తున్నాడు. పైగా సుఖదేవ గోస్వామి అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం సుఖదేవ గోస్వామికి తెలియక అడుగుతున్నారా? అంటే ఆయనకి కృష్ణుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు, భక్తుడు కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు. అయినా సరే ప్రతిసారి కృష్ణుడి కథ వినాలి విన్నప్పుడు ఆయనకి ఎన్నిసార్లు విన్నా కానీ అది కొత్తగానే ఉంటుంది. మనం టీవీలో మహాభారతాన్ని ఎన్నిసార్లు చూడలేదండి, టీవీలో ఎన్నిసార్లు మహాభారతం చూసినా ఇప్పుడు మహాభారతం వస్తే వచ్చిపోయి కూర్చుంటాం కదా, కొత్తగానే అనిపిస్తుంది. విన్నడైలాగే విన్నా కానీ కొత్తగా అనిపిస్తుంది, చూసిన ఎపిసోడ్ని మళ్ళీ చూసినా కానీ మళ్ళీ మనకు కొత్తగా అనిపిస్తుంది. 10 సార్లు చూసినా కానీ 11వ సారి కూడా మొదటిసారి చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుందో అలాంటి ఎగ్జైట్మెంటే ఉంటుంది 11వ సారి కూడా. ఎందుకు? అందులో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, కృష్ణ కథ ఉంది కాబట్టి. అదే మీ ముందు సినిమా పెడితే సినిమాను మీరు 10 సార్లు చూసిన తర్వాత 11వ సారి చూసినప్పుడు కూడా మొదటిసారి చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ 11వ సారి చూసినప్పుడు ఉంటుందా? ఉండదు ప్రభుజీ, చూడబుద్ధి కాదు ప్రభుజీ, ఇంకా రెండు సార్లు మహా నాకైతే 1వ సారికి 2వ సారికి బోర్ వచ్చేస్తుంది, కొంతమందికి 3వ సారికి బోర్ వస్తుంది, కొంతమందికి 4, కొంతమందికి 10వ సారికి బోర్ వస్తుంది, అంతకు మించి చూడలేరు ఇక, ఎందుకంటే అంతకంటే గొప్ప సినిమాలు చాలా ఉంటాయి చూడటానికి. అవి చూసుకుంటూ కూర్చుంటే ఇంకా తర్వాత వచ్చిన సినిమాలు ఎప్పుడు చూడాలి? ఇంకా చాలే, అది మనం ఇంకో సినిమా చూద్దాం, కొత్త సినిమా వచ్చింది అనుకుంటాం. కానీ కృష్ణ కథను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ బోర్ ఉండదు, కృష్ణ కథను ఎన్నిసార్లు విన్నా కానీ కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు విన్నా కానీ మొదటిసారి ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో చివరిసారిగా విన్నప్పుడు కూడా అలాంటి ఆనందమే కలుగుతుంది, ఏం తేడా ఉండదు. అందుకంటే ఆనందం పెరుగుతుంది కానీ తగ్గదు, మొదటిసారి విన్నప్పుడు కలిగినటువంటి ఆనందం కంటే
లేటెస్ట్ గా విన్నప్పుడు కలిగినటువంటి ఆనందం పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ భౌతికమైనటువంటి కథలు అలా కాదు, ఓకే, కమర్షియల్ సినిమాలు అలా కాదు. మొదటిసారి చూసినప్పుడు కొంచెం ఎక్కువ ఆనందం కలుగుతుంది, చివరిసారి చూసేటప్పటికే ఆనందమే ఉండదు అందులో. అలాంటి కథలు, అందుకనే అలా నువ్వు అడుగుతున్నటువంటి కథ నిన్ను రమింపజేస్తుంది, మళ్ళీ మళ్ళీ వినడం కూడా నీకు అది ఏమి బోర్ కొట్టదు అని చెప్పేసి పరీక్షణ్ మహారాజు, సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజును ఉద్దేశించి అంటున్నారు. నిత్య నూతనంగా ఉంటుంది నీకు ఈ కథ అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ రెండవ శ్లోకం మంగతాయారు మన సతామయం సారభృతాం విసర్గో, సతామయం సారభృతాం విసర్గో యదార్థవాణీ శృతిచేతసామపి, యదార్థవాణీ శృతిచేతసామపి ప్రతిక్షణం నవ్యవధచ్యుతస్య యత్, ప్రతిక్షణం నవ్యపదచ్యుతస్య యత్ స్త్రియా విఠానామివ సాధువార్తా, స్త్రియా వీటానామివ సాధువార్త. త్రిపాదవారి భాగము. హరే కృష్ణ. సారగ్రాహులకు పరమహంసలు తమ హృదయ కుహరములలో కృష్ణుయుడు అనురక్తులై ఇంద్రు. అతడే వారికి జీవిత లక్ష్యము. నిత్యనూతనములైన చందమున కృష్ణ కథలనే ప్రతీక్షణము చర్చించడం వారి నైజము. లంపటులు స్త్రీ సంబంధ విషయములైన అనురక్తులై ఉన్నట్లు వారు కృష్ణ కథల యందు పరమానురక్తులై ఇందురు. హరే కృష్ణ. త్రిపాదవారి భాష్యం. సారాభృతం అనగా పరమహంసలని భావం. హంస పాలు నీళ్ళు మిశ్రమ నుండి పాలను గ్రహించి నీటిని విడిచిపెట్టును. అట్లే శ్రీకృష్ణుడు ఎల్లరి ప్రాణముని ఎరగని వారై ఆధ్యాత్మిక జీవనమును కృష్ణ భావనను చేపట్టినట్టి మహానీయులు క్షణమైనను కృష్ణ కథను విడిచిపెట్టజాలరు. అది వారి నైజము. అట్టి పరమహంసలు హృదయ కుహరములో నిరంతరము కృష్ణుని గాంచుచుందరు. స్తనహా హృదయ హృదయేషు విలోకయంతి కామ క్రోధ భయములు భౌతిక జగత్తునందు సదా నెలకొని ఉండను. కానీ ఆధ్యాత్మిక జీవితమునందు వాటిని కృష్ణు కొరకు ఉపయోగించవచ్చును. కామం కృష్ణ కర్మార్పణే కనుక సర్వదా కృష్ణుని కొరకు పనిచేయుటకే పరమహంసల కోరిక. క్రోధం భక్త ద్వేషే జనే క్రోధమును వారు అభక్తులు ఎడచూపి భయమును కృష్ణ భావన యందు వేయగలగడి భయముగా మార్చుకుని చేసుకునేదరు. ఈ ప్రకారము పరమహంస భక్తుని జీవితము పూర్తిగా కృష్ణుని కొరకే వాడబడును. లౌకిక వ్యక్తి యొక్క జీవితము కేవలము కాంతాకనకములకే అంకితమైన చందమున అది ఉండును. లౌకికునికి ఏది పగలో అది ఆధ్యాత్మిక వాదికి రాత్రి సమయము. లౌకికునికి ఏది కాంతాకనకములు తీయనో అది భక్తునికి విషయం విషముతో సమానమగును. సందర్శనం విషయన అదయోషితాంచ ఆహస్తహస్త విభక్షణతో వ్యసాదు. ఇది చైతన్య ప్రభులు వారి ఉపదేశము. పరమహంసలకు శ్రీకృష్ణుడే సర్వస్వం గాక లౌకికునికి కాంతాకనకములు సర్వస్వమై ఉండను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. సో ఒక లౌకికుడికి ఆధ్యాత్మికవాదికి మధ్య ఉన్నటువంటి తేడాని ఇక్కడ తెలియజేస్తున్నారు. అదే లౌకికులైతే ఇలాంటి కృష్ణ కథను వినడానికి ఆసక్తి చూపరు, కానీ పరమహంసలైనటువంటి వాళ్ళు మాత్రం కృష్ణ కథను వినడానికి ఆసక్తిని చూపిస్తారు, ఇంట్రెస్ట్ని చూపిస్తారు, ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ తెలిసిన కథే కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మొదటిసారి విన్నప్పుడు ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుందో రెండోసారి విన్నా పదోసారి విన్నా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఆధ్యాత్మికంగా ఎంత ఎక్కువగా పురోగమిస్తే అంత ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అనేటువంటిది ఉంటుంది పరమహంసలు కాబట్టి. వీళ్ళకి కేవలం కృష్ణ కథ మీదనే అభిరుచి ఉంటుంది, ఇంకా వేరే ఏ విషయాల పట్ల కూడా వాళ్ళకి అభిరుచి అనేటువంటిది ఉండదు, ఆసక్తి అనేటువంటిది ఉండదు. అది లౌకికులకైతే కేవలం అందమైనటువంటి స్త్రీకి సంబంధించినటువంటి విషయాల మీదనే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఏం చూసినా కానీ కామదృష్టితోనే చూస్తారు లౌకికులు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎందులో చూసినా కానీ కృష్ణుడినే చూస్తారు, ఏం చూసినా కానీ కృష్ణుడి సంబంధంలోనే చూస్తారు. ఒక పరమహంస, హంస ఏం చేస్తుందండి,
హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది, వేరు చేస్తుంది, చేస్తుంది పాలన మాత్రమే గ్రహిస్తుంది అది నీళ్ళని. నీళ్ళను వదిలేస్తుంది. ఆ విధంగా భక్తులు కేవలం కృష్ణ సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే గ్రహిస్తారు, కానీ కృష్ణ సంబంధం లేని ఏ విషయాన్నైనా సరే వెళ్ళిపట్టు వదిలేస్తారు. సో అదే విషయాన్ని ఏం చెప్తున్నారు. అదే ఇక్కడ ఇంకొక విషయం చూసుకోండి, ఆధ్యాత్మికవాదికి రాత్రి సమయం లౌకికుడికి పగలులా ఉంటుంది. చూడండి, లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు పొద్దున పొద్దున్నే లెగుస్తారు, ఈవినింగ్ త్వరగా పడుకుంటారు, రాత్రి అంతా నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ 4 గంటలకు లెగాలి, 3:30 4 గంటలకు లెగాలి కాబట్టి వాళ్ళు. ఆ సమయంలో లౌకికంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నైట్ ఎక్కువ వేడుకుంటారు. మన ఆఫీసుల్లో లేకపోతే మన ఇంటి పక్కల వాళ్ళతోటి భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళతోటి చర్చలు జరిగినప్పుడు నాకు త్వరగా నిద్ర రావట్లేదు, నేను పడుకునేసరికి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది అంట. మనం లేచినప్పటికీ వాళ్ళు ఏం చేస్తుంటారు? పడుకొని నిద్రపోతారు. నిద్రపోతారు. పగలు 10 ఇంటిదాకా అప్పటికి మనం, అది మనకి పగలు, మనం మనం అప్పుడు మెలకువ ఉంటాం. మనం మెలకువ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతుంటారు, మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు మెలకుతూ ఉంటారు. ఇది డిఫరెన్స్ లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళకి మధ్య తేడా. నెక్స్ట్ 3వ శ్లోకం, అమృత మధు హరే కృష్ణ ప్రభు. శృష్ణావహితో రాజన్ అపి గుహ్యం వదామి తే. శృణు స్వాహితో రాజన్ రాజన్నపి గుహ్యం వదామి తే. బ్రూయూ స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. బ్రూహు సిద్ధస్య శిష్యస్య గురువో గుహ్యమప్యుత. హరే కృష్ణ ప్రభు. రాజా శ్రద్ధగా వినుము, భగవత్ లీలలు పరమ గుహ్యములు అయినప్పటికీ సామాన్య మానవుడు ఎవ్వడును వాటిని అవగతము చేసుకొనప్పటికీ ఆ విషయమును నీకు చెప్పదను. ఎలయనా పరమ గుహ్యములో దూరవగ్రహములు మైనను విషయములను కూడా గురువులు వినమ్రుడవు శిష్యులకు బోధింతురు కదా. హరే కృష్ణ ప్రభు. సో అయితే నువ్వు శ్రద్ధగా విను, శ్రద్ధగా వినమని చెప్తున్నారు, మీ అందరికీ చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, మీరందరూ శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. అంటే పరీక్షణ మహారాజు మాధ్యమం ద్వారా చెప్తున్నారు, భగవన్ లీలలో పరమ గుహ్యములైనటువంటి అంటే చాలా సీక్రెట్ అందరికీ చెప్పేవి కావు, సో కొంతమందికి మాత్రమే చెప్పేటువంటివి. ఒకవేళ బాహ్యంగా అందరికీ చెప్పినా అందరికీ అర్థం కావు, కేవలం భక్తులకు మాత్రమే అర్థం అవుతాయి, భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు, భక్తులకు మాత్రమే అది సరి అయినటువంటి దృక్పథంలో చేరుతుంది. మిగిలిన కూడా వాళ్ళందరూ అంటే కృష్ణుడి మీద భక్తి లేనటువంటి వాళ్ళు, కృష్ణుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఇదే కథ చెప్తే వాళ్ళు వేరేలాగా ఫీల్ అవుతారు. ఓకే, కానీ కృష్ణుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఈ కథ చెప్తే వాళ్ళు ఇంకోలా ఫీల్ అవుతారు. సుఖదేవ గోస్వామి చెప్తూ చెప్తూనే తన్మయత్వం వచ్చేస్తుంది ఆయనకి, ఆయన ఇంకొకలాగా ఫీల్ అవుతున్నారు, మనం ఒకలాగా ఫీల్ అవుతున్నాం, మనకేమో టైం పాస్. సుఖదేవ గోస్వామికి ఏమో తన్మయత్వం వస్తుంది ఒక పక్క, ఇంకా లౌకికం ఉన్నటువంటి వాళ్ళకి అయితే ఏముందో లేవో ఒక విషయం అంటే చెప్తారంట విందామంట అన్నట్టుంటుంది, అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ని కల్పితం అనుకుంటాడు. ఓకే, అలా వింటాడు. అంటే అందుకనే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు, కృష్ణ కథ ఏదైతే ఉందో అది పరమగుహ్యమైనటువంటిది, అందరికీ ఒకలానే ఉంటుంది, అందరి దగ్గర అందరి చేతిలోనూ సేమ్ భాగవతం బుక్ ఉంటుంది, అందరికీ చదవచ్చు, కానీ అందరూ ఒకలాగా అర్థం చేసుకోలేరు. ఓకే, అందరికీ ఒకే తన్మయత్వం రాదు, అది చదివినప్పుడు అందరికీ ఒకే ఫీలింగ్ రాదు, ఎందుకు? వారి వారి స్థాయిని బట్టి. భక్తిలో ఎంత పురోగమిస్తామో అంత ఎక్కువగా కృష్ణుడు మనకు అర్థమవుతాడు, భక్తిలో ఎంత తక్కువగా పురోగమిస్తామో అంత తక్కువగా మనకు కృష్ణుడు అర్థమవుతాడు. అంటే మన స్థాయిలోనే తేడా ఉంది, మనం ఎంతవరకు భక్తిని ప్రదర్శించగలమో, మనం ఎంతవరకు మన భావాన్ని కృష్ణుడి పట్ల పెంచుకోగలమో అంత ఎక్కువగా కృష్ణుడు మనకి రివీల్ అవుతూ ఉంటారు. సో కృష్ణ కథ అంత గుహ్యమైనటువంటి, అంటే పబ్లిక్గా అవైలబుల్ ఉన్నటువంటి నాలెడ్జ్ అయినా కానీ అది అందరికీ ఒకలాగనే అర్థం కాదు, అందరినీ ఒకలాగనే భావోద్వేగుల్ని చేయలేదు, చెయ్యదు. అందుకని అది గుహ్యమైనటువంటి జ్ఞానం. అలాంటి గుహ్యమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి గుహ్యమైనటువంటి విషయాలని నేను నీకు తెలియజేస్తాను, ఎందుకంటే ఒక ఉత్తమ శిష్యుడికి ఒక గురువు ఇదంతా కూడా చెప్పడం అనేటువంటిది బాధ్యత. ఒక ఉత్తమ శిష్యుడు ప్రశ్నించినప్పుడు గురువు ఇవన్నీ కూడా చెప్తారు. నెక్స్ట్.
నాలుగో శ్లోకం సూర్యకుమారి మాత హరే కృష్ణ ప్రభు. తథాగవధనాన్ మృత్యో రక్షిత్వా వత్స పాలకాన్ తథాగవధనాన్ మృత్యో రక్షిత్వా వత్స పాలకాన్ సరిత్పులినమానీయ భగవాన్ ఇదమబ్రవీత్ సరిత్పులినమానీయ భగవాన్ ఇదమబ్రవీత్. మృత్యు స్వరూపమగు అఘాసురుని ముఖము నుండి గోపబాలుడనే గోవత్సమును రక్షించిన పిదప దేవదేవుడగు శ్రీకృష్ణుడు వారిని నదీ తీరమునకు తెచ్చి ఇట్లు పలికెను. హరే సో ఇక్కడ కథ స్టార్ట్ అయిపోయింది. నగాసురుని చంపిన తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పబోతున్నటువంటి కథ. ఏం చేశారంటే, అగాసురుని చంపిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు గోపబాలులందరినీ కూడా, ఆల్రెడీ అగాసురుడి పొట్టలో ఉన్నప్పుడు అందరూ కూడా తమ ఊపిరి ఆడలేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ శ్వాసను కోల్పోయారు. వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి శ్వాసను ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు శ్వాసనిచ్చి అగాసురుడి యొక్క పార్థివ దేహం నుంచి బయటికి తీసుకొచ్చారు శ్రీకృష్ణుడు, వాళ్ళందరినీ కూడా రక్షించి తీసుకొచ్చినటువంటి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారండి? ఆయన నదీ తీరానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి నదీ తీరానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశారు అనేటువంటిది ఐదవ శ్లోకం నుంచి మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో కథ సస్పెన్స్ అండి, ఏం జరిగింది అనేది రేపు చూద్దాం. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.